పారేసుకున్నాను హరి హరి అప్పడాలెత్తు పోయింది టెంపుల్ గాలి. నమస్కారం. నమస్కారం. మీరు? నా పేరు రాజేశ్వరి, శ్రీరామ్ ఉదిన్ని. నా పేరు అది శ్రీరామ్మ బాబాయ్. చూడమ్మా, మీరు శ్రీరామ్కి వదిలైనా తల్లైనా ఎవరైనా నాకు అనవసరం. ఇతని తరఫున వాళ్ళు ఎవరితోనూ నేను మాట్లాడను. భలేవారే, నేను మీ తరఫే. జానకి అక్కగా మీ పెద్ద అమ్మాయిగా మాట్లాడడానికి వచ్చాను అనుకోండి, మీరు కాదంటారా? అదే ఎందుకంటాను, చిన్న కూతురేమో వీడెంట పడింది, పెద్ద కూతురు అంటూ మీరేమో వీడి వెంట పెట్టుకొచ్చారు. ఈ అబద్ధాలు కూర అంటే వేరే ఎవరు దొరకలేదా? సారీ అండి, నీకు కావాలని అబద్ధం ఆడలేదు. అంటే అవసరం లేకపోయినా అబద్ధం ఆడతావా? అది కాదండి. బాబాయ్, నీకు ఇంకా బతకాలనిపిస్తుందా? ఏరా, అప్పడం గారు కూడా నేను అప్పడం లాగా తీసి పడేస్తుంటే ఎందుకు బాబాయ్ నీ లైఫ్? సారీ అండి, మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న ఆశతో అబద్ధం ఆడాడు. కొంత అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయమన్నారు కదండి, ప్రేమ కోసం తను ఒకే ఒక చిన్న అబద్ధం ఆడాడు అంతే. అవునండి, ఓన్లీ వన్ చిన్న అబద్ధం. ఒక్క అబద్ధమైన వంద అబద్ధాలైనా ఒకటే, ఆ నోటికి అన్నం దొరకదు. అయ్యో, అన్నానికి ఇతనికేం కొరత లేదండి. మా శ్రీరామ్ ఎవరు అనుకున్నారు? పెప్సీ పరశురామ్ గారు కొడుకు. మీరు వీడు వదిలి గారు, టాటా పిల్లలు మీకు మేనమావలు, కిర్లోస్కర్ మీ బాబాయ్, చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీకు దగ్గర చుట్టం, ఎన్టీఆర్ మీకు మేనమామ, హైదరాబాద్ మీ ముత్తాత గారు, సికింద్రాబాద్ మీ ఆయన గారు కాబట్టి ఇచ్చారు. బాబాయ్ గారు, మీరు అవునన్నా కాదన్నా ఇతను పెప్సీ పరశురామ్ గారు కొడుకే. ఒక అమ్మాయి కోసం తండ్రుల్ని మార్చే అంత హీనమైన స్థితిలో మేము లేవు. మా వాడు మొదట్లో చెప్పిన అబద్ధం వల్ల నానాపులి కథలో లాగా ఇక ఏం చెప్పినా అబద్ధం లాగే అనిపిస్తుంది. మీరు మీ మాటలు చూస్తుంటే గొప్పటి బిడ్డలాగానే కనబడుతున్నారు. అయినా ఈ మేడ మీద ఈ అపణాలు ఆరేసుకునే టైంలో సంబంధాల గురించి మాట్లాడుకోవడం సరైన పద్ధతి కాదు. మీతో సంబంధం మాట్లాడడానికి రాలేదండి, మీ సమ్మతం తెలుసుకుందాం. నాకు సమ్మతం అయినా నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, నువ్వు నోరు మూసుకుని అవతలకి నుంచో. చూడమ్మా, పెళ్లి అనేది మాకు మీ పెద్దలకి మధ్య తేలాల్సిన విషయం, ఇలా టైం పాస్ కబుర్ లాగా మాట్లాడుకోకూడదు కదా. పెద్దవాళ్ళతో మాట్లాడి పద్ధతి ప్రకారం జరిపిస్తానండి. సంతోషం, నేను వస్తానండి. వద్దు, వెళ్ళు కానీ రాకు. వస్తానండి, బొట్టు పెట్టించుకుని వెళ్ళండి. హలో హలో మిస్టర్, మీ వదిలి గారు వెళ్ళి చాలాసేపోయింది. అటు అటు ఆరేసుకోబోయి పారేసుకున్నాను అప్పడం అప్పడం. పెళ్లి మెళ్ళలో గంట ఎవరు కడతారని ఎలుకలు డిస్కషన్ లా ఉంది మన పని. పోనీ మీ నాన్నగారికి నేనే చెప్దామా అంటే ఆయన అగ్గి మీద గుగ్గిళం అయిపోతారా? కరెక్ట్. అవును, పరసుకు తెలిస్తే అగ్గి మీద గుగ్గిలం అవుతాడు తాతయ్య. అవునరా, ఇంత ఆచార వ్యవహారాలున్న కుటుంబంలో కృష్ణాష్టమి నాడు కూడా పలావు చేస్తున్నారంటే ఊరుకుంటారా? పలావా? పలావు కాదండి, లవ్వు. ఏమిటి లవ్వు? లవ్వు ఆవు బియ్యంతో చేసిన తప్పు. ఓరి భగవంతుడా, ఈయన చెవులతో పాటు నా చెవులు కూడా తీసుకుపోయి ఉంటే ఎంత బాగుండేది. ప్రేమించింది ఏదో ప్రేమించావు, పోయిపోయా వంటవాడి కూతురే దొరికిందా నీకు? అమ్మా, లవ్ లో వచ్చిన ప్రాబ్లమే అది, ఎవరి కూతుర్ని లవ్ చేసినా వాడి కూతురే దొరికిందా అంటారు. నువ్వు నా బంగారు తెలివి అమ్మద్దా. ఇలా చేస్తే సౌండ్ వస్తుంది. అదే వద్దన్నది. అత్తయ్య, మామయ్య గారికి భక్తి ఎక్కువ కదా, వెంకటేశ్వర స్వామి పద్మావతిని ఎలా లవ్ చేసి పెళ్లి చేసుకున్నారన్న కథ చెప్పి మన శ్రీరామ్ లవ్ గురించి చెప్తా. ఆహా, ఎంత మంచి సలహా చెప్పావమ్మా. వెంకటేశ్వర స్వామి పెళ్లి గురించి చెప్తే వీడు కూడా రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటాడు అని నాన్న తిడతారు కదమ్మా. కరెక్ట్ అమ్మా. ఈ విషయం మీ నాన్నకు చెప్పగలవారు ఈ లోకంలో ఒకే ఒకరున్నారు. ఎవరు బామ్మా? ఇంకెవరు, మీ తాతయ్య. తాతయ్య ఉండరా, తూర్పు వైపు నుంచున్నాక నమస్కారం చెయ్యి. తాతయ్య ఈ లడ్డు తిని సైలెంట్ గా ఉండవా ప్లీజ్. శ్రీరామ్, నీ లవ్ వీళ్ళని వస్తున్నారా? ఇదిగో మీరందరూ మెదలకుండా ఊరుకోండి, ఆయనకి ఎలా నచ్చ చెప్పాలో అలా నచ్చ చెప్పి నేను ఒప్పిస్తాను. వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఏంటో పూజ హారత్ ఒకటే మిగిలింది, ఇచ్చేద్దాం కదా. ఏమండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటది అని రాజీ అంది. చెప్పండి. మన ఇంట్లో రఘురామ్ ఉన్నాడు కదా. లేడని ఎవరున్నారు? వాడికి పెళ్ళయింది కదా. పిల్లాడు కూడా పుట్టాడు కదా. ఇప్పుడు వాడు కూర్చొని తంట ఏంటి? ఇంకొక గాయత్రి ఉంది కదా. గాయత్రి కూడా పెళ్లి చేయబోతున్నాగా. అదే మావయ్య, మన శ్రీరామ్ ఉన్నాడు కదా. ఉంటే
మన శ్రీరామ్ కి పెళ్లి. ఈ యూజర్స్ వాళ్ళకి పెళ్లి ఎవరిచ్చేది? ఒకవేళ ఇస్తే, ఒకవేళ ఇస్తే అమ్మాయి దొరకాలిగా. దొరికింది. దొరికిందా? వాడు ప్రేమించానని చెప్ప. కంగ్రాట్స్ రా శ్రీరామ్. నువ్వు దేనికి పనికిరావు అనుకున్నా? పర్లేదు, ఒక అమ్మాయి మనసులో స్థానం సంపాదించావంటే ప్రయోజకుడు అయ్యో. అయ్యయ్యో, చప్పగా చల్లారిపోయిందే. అవును, కొంచెం చప్పగా ఉంది. ఇందులో ఇంకాస్త ఉప్పు వేసి ఉండాల్సింది. ఉప్పు కాదండి, ఇంత గొడ్డు కారం వేస్తే గాని మీ తిక్క కుదరదు. నా టేస్ట్ బాగా తెలుసుకున్నావే. సరే, ఇంతకీ అమ్మాయి ఎవరు? పేరు చెప్పగానే తెలియడానికి. ఏ ఫ్యామిలీ నుంచి వచ్చింది అది కావాలి. ఏబిసిఎల్ ఫ్యామిలీయా, టీవీఎస్ ఫ్యామిలీయా, విఎస్టీ ఫ్యామిలీయా? ఇదొకటి ఉందమ్మాయి. ఏంటి? ఏ ఫ్యామిలీ అని అడిగితే చెప్పరేమిటి? కొంప తీసి యూజ్లెస్ ఫెలో తెలివికి తగ్గట్టుగా ఏ అంట్లు తోవే వాళ్ళో వంట వాళ్ళో దొరకలేదు కదా. తండ్రి పేరేంటి? మర్చిపోయారా? పరశురామ్. రే రఫా, నేను నా పేరు అడిగానా? ఆ అమ్మాయి తండ్రి పేరు రామారావు. రామారావు అంటే ఎన్టీ రామారావా? ఎన్టీ రామారావు. అయ్యో, అదే మావయ్య. ఏజీఎస్ రామారావు. ఓహో, ఏజీ ఆఫీస్ లో పనిచేస్తున్నాడా? ఏం పని చేస్తున్నాడు? ఆయన పెద్ద పోస్ట్ లో ఉన్నారంటండి. ఆయన చేతి కింద ఎప్పుడు 10 మంది పనేళ్ళు ఉంటారంట. అయితే పర్వాలేదు కృష్ణ, మనంతస్తు తోగపోయినా ఓ మోస్తరుగా సరిపోతారు. రే రా. సరే, ఓ మంచి రోజు చూసి వాళ్ళని వచ్చి కలవమను. మిగతా విషయాలు నేను మాట్లాడతాను. శ్రీరామ్, నమస్కారం. నమస్కారం సార్. లోపలికి రావచ్చా అండి? రండి 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 అండి. అతనే ఏ చేసి రామారావు. నమస్కారం అండి. మీరు రామారావు అండి? ఏజీ రామారావా? అందరూ అలా పిలుస్తుంటారు. రండి రండి. ఆ రోజు పెళ్లిలో కూడా చూశాను కదా. అంత్యాక్షరులో పాడారు కదండి, అందుకే మీకు బాగా నోట్ అయ్యింటాను. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అదే ఇది మనీలండి, సరిగ్గా కూర్చోండి. చాలా థ్యాంక్స్ అండి. వాడు ఆ విశ్వనాథం నా బాయ్హుడ్ ఫ్రెండ్లే అండి. విశ్వనాథం నాకు బంధువేనండి. అలాగా? మా వాడు ఇప్పుడే చెప్పాడండి, మీ జానకిని లవ్ చేస్తున్నట్ట. మ్యారేజ్ విషయం మాట్లాడడానికి మిమ్మల్ని ఒకసారి పిలిపించమని చెప్తుండగా మీరే వచ్చారు. మీకు 100 ఏళ్ళు. అవును, ఏజీ ఆఫీస్లో మీరు ఏం పనిచేస్తున్నారు? చీఫ్ అండి. మీకు చెప్పలేదా? చెప్పారు చెప్పారు. మీ కింద 10 మంది పనిచేస్తుంటారు కదా. మనం ఎక్కడ పనిచేస్తుంటే అక్కడ పనిచేస్తుంటారు ఆ 10 మంది. ఇవాళ మీకు లీవా? కృష్ణాష్టమి రోజున కూడా ఏజీ ఆఫీస్కి సెలవా? చీఫ్, నాకు సెలవు ఏమిటండి? నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడే సెలవు. పోయిన కృష్ణాష్టమికి గొప్ప డిన్నర్ ఇచ్చాం, బఫేనే, కానీ లేట్ అయిపోయింది. రాత్రి 12 గంటలు అయింది. ఏదైతేనే భక్తి ప్రధానం. నాకు మీ సంబంధం బాగా నచ్చింది. అబ్బా, మీరు ఆ మాట అన్నారు, నా మనసు ఆనందంతో మషాలాపూర్లో పొంగిపోతుంది. కానీ ఒక కండిషన్. ఏమిటండి? ఈ కట్నాలు కానుకలు లాంటివి తీసుకోవడం నాకు నచ్చదండి. అది నా పాలసీ. నేను కట్నం ఇవ్వనండి. అది మీ పాలసీయా? ఉంటేగా ఇవ్వడానికి. లే, తమాషాగా మాట్లాడతా. అవును, జానకి వంట వార్పు తెలుసా? బలేవారే, పచ్చికి ఎగరటం వచ్చా అన్నట్టుంది. వంటవాడి కూతురికి వంట వచ్చా అని అడుగుతున్నారా? చిన్నప్పటి నుంచి నేర్చుకుందే అది. మీరు దేనికో చీఫ్ అని చెప్పారు? అవునండి, చీఫ్నే. చీఫ్ కుక్కుని, ఎల్ఎన్టీలో చీఫ్ కుక్కుని, ఎయిర్ ఇండియాలో చీఫ్ కుక్కుని, బ్రేక్ ఇండియాలో చీఫ్ కుక్కుని, అంతెందుకు? ఫేమస్ కుక్గా నేను చీఫ్ కుక్కునండి, చెప్పలేదా? మేడం రూమ్ లోకి వెళ్ళి అక్కడ మాట్లాడుకుందాం అంటారా? షట్ అప్ రాజీ. ఈయన కూర్చున్న ప్లేస్ శుభ్రం. ఏంటండి మీరు అనేది? ఇంకా అర్థం కాలేదా? నీలాంటి లో క్లాస్ వాడు కూర్చున్నాడు కాబట్టి దాన్ని క్లీన్ చేయమంటున్నా. సార్ ఏమండి అది? మూసుకో. అంత వాడివి, నీకెంత ధైర్యం? నా గడపలోకి వచ్చి నన్నే సంబంధం అడుగుతావా? మాట్లాడమండి. మీ వాడే వచ్చి నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, మా పెద్దవాళ్ళతో వచ్చి మాట్లాడినంటేనే మీ సంబంధం ఖాయం చేసుకోవడం మీ ఇంటికి వచ్చానండి. ఆ యూజర్స్ ఫెలో చూస్తే నువ్వు వచ్చాడు కానా? వాడికి బుద్ధి లేదు, నీకు బుద్ధి. బుద్ధికి దీని పెద్ద పెద్ద మాట మాట్లాడదు. నేను చెప్పేది మీ నాతో మాట్లాడవయ్యా. ఏంటయ్యా మాట్లాడేది? ఆఫ్టర్ ఆల్, వంటలు చేసుకు బతికే నువ్వు నాతో సంబంధం కలుపుకోవడానికి వస్తావా? అసలు నీ స్టేటస్ ఏమిటి? నా స్టేటస్? పెద్ద స్టేటస్. నేను కడుపు తినేస్తున్నాను, నువ్వు కడుపు తాగేస్తున్నావు. ఇద్దరు బతికేది వాళ్ళ కడుపు బాగుంటేనే స్టేటస్ స్టేటస్ అని తెగించుకుంటున్నావు. అసలు ఏంటో నీ స్టేటస్? ఈ ఆస్తులు అంతస్తులు అనుకుంటున్నావా? కాదయ్యా, స్టేటస్ అంటే మనిషిని మనిషిగా గౌరవించిన స్టేటస్. ఆ స్టేటస్ నీకంటే నా దగ్గర ఎక్కువగా ఉంది, ముందు అది తెలుసుకో. అయినా నీకు నాకు పోలికేమిటి? ఏంటంత దిక్కులు చూస్తున్నారు? లోపలి పోయి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. రే,
ఎవరైనా మళ్ళీ ఇంట్లో లవ్వు గివ్వు అని కూశారంటే జరగబోయేది చాలా తీవ్రంగా ఉంటుంది. జాగ్రత్త.